हेलो फ्रेंड्स, वेलकम टू कैवी बेस्ट कुकिंग चैनल। ई रोज रेस्टोरेंट स्टाइल लो बटर चिकन एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। मुंदुगा 500 ग्राम्स बोनलेस चिकन तीसुकुन्नानु। ई चिकन नी चिन्न चिन्न पीसेस का कट चेसुकोवाली। इप्पुडु 1/2 टीस्पून पसुपु, टेस्ट कु सरिपड़ा साल्ट, 1 स्पून चिल्ली पौडर, 1 स्पून अल्लम वेल्लुल्ली पेस्ट, కొంచెం నిమ్మరసం, 1 స్పూన్ పెరుగు యాడ్ చేస్తున్నాను। వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ చికెన్ కి మసాలా అంతా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి pan పెట్టి 1 స్పూన్ బటర్ ని వేసుకున్నాను। మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ని ఈ pan లోకి యాడ్ చేస్తున్నాను। వీటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి। ఈ చికెన్ లో ఉన్న వాటర్ అంతా ఇంగిపోయేటట్టు చికెన్ ని బాగా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయిన చికెన్ ని ఒక బౌల్ లోకి తీసుకుంటున్నాను। ఇప్పుడు అదే pan లో 1 స్పూన్ బటర్ ని యాడ్ చేస్తున్నాను। 1 కప్ ఆనియన్స్, 1 కప్ టమాటోస్, కొంచెం జీడిపప్పుని యాడ్ చేస్తున్నాను। వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్। ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు మూత పెట్టి 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి। 5 మినిట్స్ తర్వాత ఈ ఆనియన్స్, టమాటోస్, క్యాషూ నట్స్ ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక జార్ లోకి తీసుకుంటున్నాను। తగినన్ని వాటర్ పోసి ఫైన్ పేస్ట్ గా రెడీ చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి pan పెట్టి 2 స్పూన్స్ బటర్ ని వేసుకున్నాను। తర్వాత 1 స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ ధనియాల పౌడర్ వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి। ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ ని ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాను। వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి। మనం ఫ్రై చేసుకున్న చికెన్ ని ఇందులో యాడ్ చేస్తున్నాను। వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ కర్రీ చపాతీకి, రోటీకి చాలా టేస్టీగా ఉంటుందండి, బిర్యానీకి కూడా। ఇప్పుడు మూత పెట్టి మరొక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి। 5 మినిట్స్ తర్వాత 1/2 కప్ వాటర్ ని యాడ్ చేసి వీటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి। మూత పెట్టి మరొక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి। 10 మినిట్స్ తర్వాత ఆయిల్ ఇలా పైకి వస్తుంది। అప్పుడు టేస్ట్ కు సరిపడా salt మనం ఆల్్రెడీ చికెన్ లో యాడ్ చేసాం, సో చూసుకొని వేసుకోండి। ఇప్పుడు 3 స్పూన్స్ నేను ఇక్కడ క్రీమ్ ని యాడ్ చేస్తున్నాను। ఈ క్రీమ్ యాడ్ చేయడం వల్ల కూర టేస్ట్ చాలా బాగుంటుంది। వీటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు మూత పెట్టి మరొక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి। 5 మినిట్స్ తర్వాత 1/2 టీస్పూన్ కస్తూరి మేతిని యాడ్ చేస్తున్నాను। వీటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి। అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో బటర్ చికెన్ రెడీ। ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్।